డ్రగ్స్ వినియోగంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. పిల్లల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలందరికీ డ్రగ్స్ టెస్టులకును తీసుకొస్తామన్న రేవంత్, నీ కొడుకును కూడా టెస్టుకు పంపుతావా అంటూ కేసీఆర్ను ప్రశ్నించారు. రాష్ట్రంలో 24 గంటల పబ్లకు అనుమతి ఇచ్చింది ఎవరని నిలదీశారు. 125 మందికి డ్రగ్ టెస్టు చేయకుండా ఎందుకు విడిచిపెట్టారంటూ ఆయన ప్రశ్నించారు. డ్రగ్స్తోనే సినిమా రంగంపై కేటీఆర్ పట్టు సాధించారని ఆరోపించారు. డ్రగ్స్ వ్యవహారంపై నిష్పాక్షిక విచారణ జరిపించారంటూ డిమాండ్ చేశారు. నేను అడిగేది ఏంటంటే, నా తమ్ముడు ఉండని, నా బిడ్డ ఉండని, నా కొడుకు ఉండని, నా మేనల్లుడు ఉండని, నిన్ను శిక్షించొద్దని ఎవడన్నా అడిగిందా? వాళ్ళ నుంచి నమూనాలు సేకరించొద్దని మేము ఎవరన్నా అభ్యంతరం పెట్టినామా? ఇవాళ కూడా నేను చెప్తున్నా, మీరు సొల్లు మాటలు మాని చిల్లర ఆరోపణలు పక్కన పెట్టి, ఇవాళ కూడా మా పిల్లలు ఎవరెవరి మీద నీకు అనుమానం ఉందో వాళ్ళందరి పేర్లు లిస్టి నేనే ఎంబడుండి, నువ్వు ఏ ఆసుపత్రికి చెప్తే ఉస్మానియా, గాంధీ, నిమ్సార్, ఎనీ అదర్ హాస్పిటల్, మా పిల్లలందరినీ తీసుకొచ్చి లైన్లో నించోబెట్టి వెంట్రుకలు అదేవిధంగా రక్త నమూనాలు నీకేం కావాలంటే అవి నేను ఇప్పిస్తా. మీరు నేను వేరే కండిషన్ కూడా పెట్టాలి. అన్కండిషనల్గా మా కుటుంబ సభ్యులు, మా బంధువులు ఎవరున్నా, ఇవాళ నువ్వు ఆరోపణ చేస్తున్న మా మేనల్లుడు అంటున్నావు కదా, నేను మేనల్లుడా కాదా కూడా నేను వివరించదలుచుకోను. నా బంధువు అన్నావు కదా, ఎస్, ప్రజాప్రతినిధిగా నాకు బాధ్యత ఉంది. ఈ సమాజంలో యువకులను కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. గత 8 సంవత్సరాలుగా నిరంతరం డ్రగ్స్కు వ్యతిరేకంగా కొట్లాడుతున్నది నేను, పబ్లకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నది నేను, డిస్కో పార్టీలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నది నేను. టైమ్ అండ్ అగైన్ మీరు ఈ డ్రగ్స్ అండ్ ఈ పబ్ల కల్చర్కి మీరు అనుమతులు ఇచ్చిన దాని మీద కొట్లాడింది నేను. నాకు నైతిక బాధ్యత ఉన్నది. నువ్వు నా బంధువుల పేర్లు ఎవరైతే తీసుకున్నావు వాళ్ళందరి నమూనాలు ఇప్పించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు నమూనాలు సేకరించి నువ్వు నిగ్గుదేచు.